మహాకూటమి పొత్తులో భాగంగా భిక్షపతి యాదవ్కు అన్యాయం జరిగిన విషయం వాస్తవమని అన్నారు ఐఏఐసిసి అధికార ప్రతినిధి అహ్మద్ పటేల్. భిక్షపతి యాదవ్ పార్టీలో ఎన్నో సంవత్సరాల నుండి పనిచేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పార్టీ ఎదుగుదల కోసం ఎంతగానో కృషి చేశారని, భవిష్యత్తులో సముచిత స్థానం ఇచ్చి ఆయన్ను పార్టీ పరంగా గౌరవిస్తామని ఆయన హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఎలాంటి స్థానం కల్పిస్తామో ప్రస్తుత పరిస్థితుల్లో చెప్పలేమని అన్నారు. ఆయన మహాకూటమి అభ్యర్థితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని చెప్పుకొచ్చారు అహ్మద్ పటేల్. सिंसियर लॉयल सिर्फ वर्कर नहीं है बल्कि लीडर है, हमारे साथी है. और इनको फ्यूचर में जिस तरह से अभी इनजस्टिस हुआ है पूरा न्याय दिलाया जाएगा. वेरी गुड. సంతోష్ రవి గారి నంబర్ నా బాధ నాకుంది, అది ఏం చేయలేకపోతున్నా, ఇంత దగ్గర పనిచేసిందాకు ఏం చేయాలి చెప్పాలి.